भारत देश व्याप्त बीआर अंबेडकर गारु रासिन राज्यांगं अमलवुतुंटे आंध्र राष्ट्रंलो मट्टुकु राजारेड्डी राज्यांगं अमलवुतुंदि. डाक्टर बीआर अंबेडकर गारु बड़गु बलहीन वर्गालनु आदुकोवालि వాళ్ళకి న్యాయం చేయాలనే ఏకైక ఆలోచనతో ఆనాడు రాజ్యాంగం రాస్తం జరిగింది. కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల్ని మానసికంగా ఆర్థికంగా వాళ్ళని వెంటాడి ఇబ్బంది పెట్టి పొట్టన కొట్టుకుంటాం ఈరోజు మనం చూస్తాం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈస్ట్ గోదావరిలో వరప్రసాద్ అని ఒక దళిత కుర్రాడు ఇసుక మాఫియా వ్యతిరేకంగా పోరాడారని పోలీస్ స్టేషన్లో అతనికి గుండు కొట్టడం జరిగింది. అంతేకాకుండా చీరాలలో కిరణ్ ఒక దళిత యువకుడు కోవిడ్ ఫస్ట్ వేవ్లో మాస్క్ వేసుకోలేదని రోడ్డు మీద అతి దారుణంగా కొట్టి చంపేస్తాం కూడా మనందరం చూసాం. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో లిక్కర్ మాఫియా వ్యతిరేకంగా ఓం ప్రతాప్ అనే కుర్రోడు మాట్లాడినందుకు 24 గంటల్లో అతన్ని కూడా చంపేస్తాం జరిగింది. అంతెందుకు చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనిత రాణి గారు అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో జరిగే అవకతవకలమైన పోరాడినందుకు ఆమెని బట్టలు మార్చుకున్న సమయము కిటికీ నుంచి వీడియో తీస్తాం కూడా మనందరికి తెలిసింది. చివరి ఆమె పోరాడితే ఆమెని పిచ్చామా చేశారు. పులివెందులో అంటే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అతి దారుణంగా అత్యాచారం చేసి నరికేసి పడేస్తే ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఆనాడు ఇక్కడున్న అనిత గారు ఎంఎస్ రాజు గారు అక్కడికి వెళ్తే ఏకంగా వాళ్ళపైన దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతాం కూడా నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇవన్నీ చూస్తే జగన్ రెడ్డి గారు ఒక సాడిస్ట్ రెడ్డిగా వ్యవహరిస్తున్నారని నాకు అనిపిస్తుంది. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మనం చూస్తే ఒక దళిత కుటుంబంలో పుట్టి బాగా కష్టపడి డాక్టర్ అయ్యారు. అది కూడా తల్లి కోరిక మేరకు ఆయన డాక్టర్ అయ్యారు. నిరంతరం ప్రజలకి సేవ చేసే వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు. అన్ని ప్రభుత్వాలు ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి. అలాంటి వ్యక్తి కోవిడ్ మొదటి వేవ్లో బాధతో ఆవేదనతో బయటకు వచ్చి మాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయనపైన దారుణంగా కేసులు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేస్తాం కూడా మనందరం చూసాం. ఎంత బాధాకరం అంటే మీరు చూస్తే ఏకంగా ఆయన్ని పట్టుకెళ్ళి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్లపైన పిచ్చోడలాగా చేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారు. ఆయన ఏం తప్పు చేశారని అడుగుతున్నా. ప్రజల తరపున పోరాడింది ఆయన చేసిన తప్ప, డాక్టర్ తరపున పోరాడినందుకు ఆయన చేసిన తప్ప అని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను. ఆయన అడిగింది ఒక మాస్క్, ఒక పీపీఈ కిట్. అదే మాస్క్ అదే పీపీఈ కిట్ మమ్మల్ని 10 రోజులు వేసుకోమంటున్నారు, కొత్త మాస్క్ కొత్త పీపీ కిట్ ప్రతిరోజు ఇవ్వండి అని అడిగినందుకు ఆయన ఇన్ని రకాలుగా హింసించారు. అంతేకాదు వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే బైక్లో వెళ్తున్న సమయంలో ఫోన్ వస్తే మాట్లాడు, దానికి పోలీసు వాళ్ళు ఆయన పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్తే పర్లేదమ్మా నీ బండి ఇక్కడ ఉంది నువ్వు తీసుకెళ్ళు ఏం పర్వాలేదు అని చెప్పారు. వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి బండి తీసుకెళ్తుంటే అతనిపైన మళ్ళీ కేసు పెట్టి నువ్వు అసలు బండి అట్ట తీసుకెళ్తావు, నీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అని ఎదురు దాడి చేస్తాం కూడా చూసాం. ఏం తప్పు చేసిందండి కుటుంబం? నేను అడుగుతున్నా ఈ సాడిస్ట్ రెడ్డిని, ఏం తప్పు చేసింది కుటుంబం? దాని తర్వాత ఆయన దొరకకపోతే అందరు కలిసి హర్బియస్ కార్పస్ వేసి ఆయన ఎక్కడున్నాడు బయట పెట్టండి అని చెప్తే తర్వాత ఆయన చూపిస్తాం జరిగింది. ప్రభుత్వాన్ని ఆనాడు కోర్టు ఒక నివేదిక అడిగితే ఆయనకు మానసిక వ్యాధి ఉంది అనే నివేదికల పేరుతే కోర్టు అది తప్పుబట్టి సుమోటోగా సిబిఐ ఎన్క్వైరీ కూడా వేస్తాం జరిగింది. సిబిఐ ఎన్క్వైరీ కూడా మీరు చూస్తే జూన్
6/20/20 నాడు సిబిఐకు అరెస్ట్ సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఎస్ సుధాకర్ గారి విషయంలో కుట్ర జరిగింది అనే ప్రాథమిక నివేదన సిబిఐ ఇస్తం కూడా మనందరం చూసిన విషయం కరెక్ట్ గా న్యాయం జరుగుతుందన్న సమయంలో గుండుపోటుతో డాక్టర్ సుధాకర్ చనిపోతాడు నిజంగానే చాలా చాలా బాధాకరం ఇది గుండుపోటు కాదండి ఇది ప్రభుత్వ హత్య నర్సీపట్నంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి వైకాపా విశాఖపట్నంలో వైకాపా నాయకులందరూ డాక్టర్ సుధాకర్ గారిని వెంటాడి 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 అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి అది తట్టుకోలేక ఆయన గుండు పోటుతో మరణిస్తాం జరిగింది ఇక్కడ చాలా చిన్న వయసు నిజంగా చాలా బాధేస్తుంది ఇది ఇక్కడతో ఆగాలి దళితులపైన జరుగుతున్న దాడులు ఇక్కడతో ఆగాలి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజారెడ్డి రాజ్యాంగం చెత్తబుట్టలో పడేస్తాం అంతేకాకుండా ఏ అధికారులైతే ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో రాబే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు నేను అడుగుతున్నా డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి దాదాపు 14 నెలల పాటు ఆయన సస్పెండ్ చేశారు మీరు ఏం తప్పు చేశాడు ఆయన మాస్క్ అడిగింది ఆయన చేసిన తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఊరుకుని ఉండాలా ప్రసక్తే లేదు ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇదే జగన్ రెడ్డి కుటుంబానికి ఈ సాటిస్ రెడ్డి కుటుంబంలో డాక్టర్ జరుగుంటే ఎట్లా స్పందించి ఉండాడు ఆయన ఎట్లా మాట్లాడి ఉండాడు ఆయన ఎందుకు మాట్లాడలా ఏమయ్యారు దళిత మంత్రులు ఎందుకు ఇప్పుడు ఒక్క 100 పట్ల ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు ఇది ప్రభుత్వ హత్య కనుకనే కోటి రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా మేము కోరుతాం జరుగుతుంది ఇంతేకాకుండా మాకు గత కరోనా 2వ వేవ్ వచ్చిన తర్వాత మేము మా కార్పొరేటర్ రవికుమార్ గారిని అదేవిధంగా మా సీనియర్ నాయకుడు సబ్బం హరి గారు కూడా కోల్పోతాం జరిగింది ఇది చాలా బాధాకరం అనుకోకుండా నేను వచ్చే దాంట్లో ఫ్లైట్ కూడా బాగా ఆలస్యమైంది అందుకే ఆ కుటుంబాలు నేను కలవలేకపోయాను తప్పనిసరిగా మిగతా నాయకులు కూడా కోవిడ్లో చనిపోతాం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళ కోసం నేను వచ్చి ఆ కుటుంబాలను కూడా ఆదుకునే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నాను వాళ్ళు కూడా హామీ ఇస్తూ సుధాకర్ గారి తల్లికి నేను ఒకటే హామీ ఇచ్చాం నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతాం న్యాయం జరిగే వరకు మీతో నిలబడతాం సుధాకర్ గారికి జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో డాక్టర్ జరగకుండా ఉండే వరకు మేము మీతో కలిసి పోరాడతామని ఆమె తల్లికి కూడా నేను హామీ ఇచ్చాను ఆమె కూడా చాలా మొండిగా ధైర్యంగా ముందలకు వచ్చి మీ పోరాటానికి నేను అండగా నిలబడతానని తల్లి కూడా నాకు హామీ ఇస్తాం జరిగింది తప్పనిసరిగా అమ్మ ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఇప్పుడున్న నాయకులపైన ఉందని మీ అందరినీ మీకు కూడా నేను తెలుపుకుంటాను